అదానీ వ్యవహారంపై కొద్దికాలం క్రితం రాజ్యసభలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ మీ అందర్నీ ఎదుర్కోవడానికి నేనొక్కడిని చాలు నాకు మరొకరు అవసరం లేదు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గంభీరంగా చెప్పారు. బెంగళూరులో ప్రతిపక్షాలు రెండోసారి సమావేశం అవుతుండగా సోమవారం ఉదయం కూడా కేవలం మోదీకి వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రజాధరణతో గాని విశేషమైన వనరులను మోహరించడంలో గాని వ్యవస్థలను తలవంచే విధంగా చేసుకోవడమో గాని దేశంలో మోదీకి తిరిగే లేదని సమీప భవిష్యత్తులో ఆయనను ఎదిరించడం ఎవ్వరికీ సాధ్యం కాదనే అభిప్రాయం చాలా రాజకీయ పక్షాలలో కూడా ఉంటూ వచ్చింది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఆ అభిప్రాయం తునాతునకలైపోయింది. వెంటనే జూన్ 23న పట్నాలు 15 ప్రతిపక్షాలు కలిసి బీజేపీని ఓడించడం కోసం ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించడంతో కొండంత ధైర్యం కూడదీసుకోవడం ప్రారంభమైంది. ఈ పరిణామాలు సహజంగానే తనకు తిరిగేలేదనుకున్న ప్రధాని మోదీలో ఓ విధమైన బెదురుకు కారణమయ్యాయి. ఏనాడూ లేని విధంగా పార్టీ సహచరులతో గంటల తరబడి సమాలోచనలు ప్రారంభించారు. పార్టీలు మంత్రివర్గంలో చెప్పుకోదగిన మార్పులకు సిద్ధమయ్యారు. జూలై 18న ఒకే రోజున జరిగిన 2 కూటముల సమావేశాలు ఈ విషయంలో మరింత స్పష్టమైన నిదర్శనంగా మారాయి. 2019 ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా కలవని NDA భేటీని ఇప్పుడు అర్ధాంతరంగా ఏర్పాటు చేశారు. పాట్నా భేటీకి కొనసాగింపుగా బెంగళూరులో 26 పార్టీల నేతలు సమావేశమై తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టి 2024 ఎన్నికలు బీజేపీ ప్రచారం చేస్తున్నట్లుగా మోదీకి ఇతర పార్టీలకు మధ్య కాకుండా ఇండియాకు NDAకు మధ్య అని ప్రకటించారు. 1971లో 4 ప్రతిపక్షాలు కలిసి ఇందిరా హఠావో అనే నినాదం ఇస్తే ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటూ వారిని చిత్తు చేసింది. ప్రధాని మోదీ సహితం ప్రతి సభలో కూడా తాను పేదలకు మేలు చేద్దాం అనుకుంటుంటే ప్రతిపక్షాలు తనను లక్ష్యంగా చేసుకుంటున్నాయని అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ ఎన్నికలు బీజేపీ కోరుకుంటున్నట్లు మోదీ ఇతరుల మధ్యనే కాకుండా ఇండియా NDA మధ్య అనే నినాదం బెంగళూరు వేదికగా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగళూరు భేటీకి 26 పార్టీలు హాజరవుతున్నట్లు తెలియగాని బీజేపీ ఒకంత అసహనానికి లోనయ్యింది. హడావుడిగా చిన్నా చితగా పార్టీలను కూడదీసుకుని 38 పార్టీలతో సమావేశమవుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ 2 కూటముల భేటీలను పరిశీలిస్తే మొదటి భేటీ రాజకీయ ఉద్దండులతో జరిగినట్లుగా స్పష్టమవుతోంది. దేశంలో గుర్తింపు పొందిన నేతలు ఎవరికి వారిగా సొంత బలం విధానాలు ఉన్న పార్టీలు ఉమ్మడి లక్ష్యంతో కలిసి వచ్చాయి. ఆ వేదికపై మేము కలిసి ఐక్యంగా ఉంటాం అనే నినాదంతో పాటు నాయకుల అందరి ఫోటోలకు సమ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈ భేటీ ముగిసిన కొద్ది గంటలకే ఢిల్లీలో జరిగిన NDA భేటీలో ప్రధాని మోదీ ఫోటో మాత్రమే చాలా పెద్దగా కనిపించింది. ఆయన రాగానే వివిధ పార్టీల నేతలు ఎదురేగి మరీ స్వాగతం పలికారు. పేరుకే NDA భేటీ, ఆద్యంతం మోదీ భజనే, మోదీకి గజమాల. ఆయనను సత్కరించడంతోనే నేతలు తలమునకలవ్వడం. ఆయన ఒక్కడే నాయకుడు, అక్కడ NDA కన్వీనర్ ఎవరు ఎవ్వరికీ తెలియదు, అందరూ గ్రూప్ ఫోటో దిగారు అంటూ ఓ నేత వ్యాఖ్యానించారు. ఇండియా భేటీ మొదట్లోనే కాంగ్రెస్ ప్రధానమంత్రి పదవి కోసం ఈ హడావిడి చేయడం లేదని, సమయం వచ్చినప్పుడు ఆ విషయం చర్చించుకుందామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ భేటీ లక్ష్యమని తేల్చి చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడున్న పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తూ అవి సైద్ధాంతిక విభేదాలు కావని వివరణిచ్చారు. అంటే ఈ పార్టీల నేతలు తమ బలం బలహీనతల పట్ల స్పష్టమైన అవగాహనతో కలిసి ముందుకు వెళుతున్నారు. చివరిలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ తో సరిపడని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే వంటి వారిని ముందుంచడం ద్వారా అందరం ఒక జట్టు అనే సంకేతం ప్రజలకిచ్చే ప్రయత్నం చేశారు. కానీ NDA భేటీలో దృశ్యం అందుకు భిన్నంగా ఉంది. పేరుకు 38 పార్టీలు వచ్చినా వాటిల్లో 25 పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు. 9 పార్టీలకు ఒక్కొక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఎంపీలున్న 4 పార్టీలలో శివసేన, NCPలు,
బీజేపీ సృష్టించిన చీలికల కారణంగా ఏర్పడినవి. వారంతా ఏదో ఉత్సవానికి అతిథులుగా వచ్చినట్లుంది గాని ఉమ్మడిగా చర్చించిన దాఖలాలు లేవు. అయితే ప్రధాని మోదీ స్వరంలో మార్పు గమనిస్తే కేవలం తన బొమ్మతో వచ్చే ఎన్నికల్లో మరోసారి మెజారిటీ తెచ్చుకోవడం కుదరదని ఆందోళన ఏర్పడినట్లుగా వెల్లడవుతోంది. మొన్నటి వరకు నా ప్రభుత్వం అంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు. నన్ను ఒక్కడిని ఓడించేందుకు ఒక్కటవుతున్నాయంటూ వస్తున్న ఆయన జేపీ నడ్డా నాయకత్వంలో అంటూ మాట్లాడుతున్నారు. ఎన్డీఏ కూటమిలో చిన్న పెద్ద పార్టీలంటూ తేడా లేదని ప్రధాని చెప్పారు. అయితే అక్కడంతా ఆయనను పొగడ్తలతో నింపే ప్రయత్నమే చేశారు. కానీ కూటమికి సంబంధించిన అంశాల గురించి గాని దేశంలో పరిస్థితుల గురించి గాని గంభీరమైన చర్చ జరిగిన దాఖలాలు లేవు. అందుకు భిన్నంగా బెంగళూరులో పలు పార్టీల నాయకులు ఒక విధంగా సమాన హోదాలో పాల్గొన్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి లోతుగా సమాలోచనలు జరిపారు. తమ అహంకారాలను ఆధిపత్య ధోరణులను పక్కన పెట్టి సర్దుబాటు ధోరణులు ప్రదర్శించారు. ఉమ్మడిగా బీజేపీని ఎదుర్కొనేందుకు స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఎన్డీఏ భేటీ విందు సమావేశంగా జరిగింది. మరోసారి మోదీకి గల ప్రజాదరణను ఆసరగా చేసుకుని తాము కూడా ఒకటో రెండు ఎంపీ సీట్లు గెలవచ్చనే ఆశ అక్కడ పాల్గొన్న అత్యధిక పార్టీలలో నెలకొంది. అవసరమైతే అందుకవసరమైన వనరులు బీజేపీ సమకూరుస్తుందనే భరోసా కూడా ఏర్పడినట్లుంది. మరోవంక బెంగళూరు భేటీ నిర్దిష్టమైన కార్యాచరణ వైపుగా సాగినట్లుగా కనిపిస్తోంది. 11 మందితో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. బొంబాయిలో జరిగి వచ్చే సమావేశంలో కమిటీని ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా వివాదాస్పదమైన ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలపై ఇప్పుడు చర్చించకుండా వాయిదా వేశారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చూసుకుందామంటూ ఖర్గే చెప్పారు. ఉమ్మడిగా అంగీకరించే ఎన్నికల సంస్కరణలు, రాష్ట్రాల అధికారాలపై కొత్త నిధుల పంపిణీలు, వివక్ష వంటి అంశాలపై రాబోయే రోజుల్లో ఉమ్మడిగా పోరాటాలు జరిపేందుకు కూడా సమాయత్తమవుతున్నారు. రాజకీయంగా విశేష అనుభవం కల శరద్ పవార్, సోనియా గాంధీ, ఖర్గే వంటి నాయకులు ఉండడంతో కొందరు ఆవేశంగా అసందర్భంగా మాట్లాడినా అందరినీ సామరస్యపూర్వకంగా కలిపి ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్డీఏలో అటువంటి నేత ఎవ్వరూ లేరు. అంతా మోదీ కనుసన్నలలో మెలగాల్సి వస్తోంది. బెంగళూరులో భేటీకి ముందు భోజన సమయంలో మమత, వామపక్ష నేతలతో సోనియా స్వయంగా మాట్లాడి వారి మధ్య అపోహలను దూరం చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ వారధిగా వ్యవహరించారు. కీలకమైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కీలకమైన రాజకీయ శక్తులు బెంగళూరు భేటీలో పాల్గొన్నాయి. ఎన్డీఏ భేటీలో బీజేపీ మినహాయిస్తే మిగిలిన వారంతా 2-3 లోక్సభ సీట్లకు పరిమితమైన వారే. ఎన్డీఏ పరిధి విస్తరిస్తున్నా ప్రాథమికంగా బీజేపీ కేంద్రీకృతంగా మాత్రమే మనుగడ సాగిస్తుంది. అయితే చిన్న చిన్న పార్టీలను చేర్చుకోవడం ద్వారా తమకు పలు విభిన్న కులాలు, ప్రాంతాల మద్దతు ఉందని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియలు ఇప్పటి వరకు ఆధారపడిన హిందుత్వ నినాదాన్ని వెనుకకు నెట్టుతారా చూడాల్సి ఉంది. కర్ణాటకలో ఎదురుదెబ్బ తగలడంతో ఈ విషయంలో బీజేపీ జాగ్రత్తతో వ్యవహరించాల్సి వస్తోంది. కర్ణాటకలో ప్రధాని మోదీ బోలో జై హనుమాన్ అంటూ హిందువులందరినీ సామూహిక హనుమాన్ చాలీసా ప్రవచనాలను చేయమని పిలుపివ్వడంతో బీజేపీకి అదనంగా హిందూ ఓట్లు రాకపోయినా ముస్లింల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. 1989 తరువాత మొదటిసారిగా గంపగుత్తగా కాంగ్రెస్కు ముస్లింల ఓట్లు వచ్చాయి. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుందేమోనని బీజేపీ ఆందోళన చెందుతోంది. ఈ విషయంలో చివరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సహితం ఆందోళన చెందుతున్నారు. అందుకని తనను ప్రతిపక్ష భేటీకి ఎందుకు ఆహ్వానించలేదని అంటూ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా అంటరానితనం పాటించడం తగదని హితవు చెబుతున్నారు. 2024 ఫలితాలు ఏ విధంగా ఉన్నా బుధవారం జరిగిన 2 భేటీలు ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.